राकेश मास्टर ने बद्रा ना तम्मुडु తమ్ముడికి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఒక సారు జ్వరం వస్తే అది మామూలు జ్వరం అనుకొని హాస్పిటల్కి వెళ్లకుండా ఒక వారం రోజులు ఇంట్లోనే ఉన్నాడు. సో అది కరోనా వైరస్ అని అతనికి తెలియలేదు. రాత్రే తను చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకో ఈ ప్రభుత్వాలు అంటే మన తెలంగాణ ప్రభుత్వం నేనేమన్నా అంటే అది కాంట్రవర్సీ అనుకుంటారు. కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కాలే. అరే బాబు ఇంటింటికి చెకప్ చేయించండి రా దరిద్రులారా. మనుషులు చనిపోతున్నా కానీ మీరు పట్టి పట్టినట్టుంటున్నారు. మరి సీఎం కూడా బయట రావట్లేదు అయ్యగారు, వాళ్ళ కొడుకు బయట రావట్లేదు, వాళ్ళ కూతురు బయట రావట్లేదు, చచ్చిపోతున్నారు. ఇక్కడ ఎవరికి కరోనా వైరస్ ఉందో ఇంటింటికి వచ్చి చెక్ చేయించండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు, తమరేమో చేయట్లేదు, చెయ్యండి. ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేయించండి రా దరిద్రులారా, కడుపు కాలుతోంది. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు. ఓట్లు అడగడానికి రావడం, ఇంటింటికి వచ్చి దండాలు పెట్టడం, వాళ్ళ ఇంట్లో వచ్చి మంచినీళ్ళు తాగడం కాదు. మనిషిగా ఉంటే రండి, వచ్చి ప్రతి ఇంట్లో చెక్ చేయించండి ఎవరికి కరోనా వైరస్ ఉందో అనేసి. రోడ్ల మీద వదిలేశారే, మనిషి చచ్చిపోయారు. మీ ఇంట్లో చచ్చిపోతేనే మీకు బాధ, ప్రజలు చచ్చిపోతే మీకు బాధ ఉండదా? దయచేసి రండి, ఇంటింటికి చెక్ చేపించండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అంతమంది కరోనా వైరస్, అరే 3,000, 6,000, 1,00,000, 6,00,000, 10,00,000 ఏడ దేవాళ్ళు డబ్బులు. మనుషుల పశువుల పదవిలో ఉన్నామని చెప్పి ఎవడు మాట్లాడితే అన్ని జైల్లో పెట్టించడం కాదు. చీల్చి చెండాడేస్తారు ప్రజలు, శస్త్రమేడా. అరే మాకు దగ్గు వస్తే ఏముందో, తుమ్మొస్తే ఏముందో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. ఇంటింటికి రండి అయ్యా, పంపించండి అయ్యా. ఎందుకు ప్రభుత్వం ఉండేది? చాలా తప్పు చేస్తున్నారు ప్రభుత్వం. నేను ప్రభుత్వం మీద దుమ్మెత్తి నాకు రాజకీయం అంటే నాకు నచ్చదు, ఇష్టం లేదు కూడా. దయచేసి కేసీఆర్ గారు, గౌరవనీయులైన కేసీఆర్ గారు రండి, రప్పించండి. మాట్లాడితే ఈడెవడు మాట్లాడే, వాడి మీద కేసు పెట్టి, ఈడి మీద కేసు పెట్టి, వాడిని బొక్కలే, ఇది కాదు. మీరు చాలా తప్పు చేస్తున్నారు ఈ విషయంలో. కరోనా వైరస్ వచ్చి చాలా మంది అవగాహన లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ తిరిగేటప్పుడు ఎవరికి ఏంటి ఎలా చూడాలని ఒక తండ్రి లాంటి వారు మీరు. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పెద్ద దిక్కు, దేవుడితో సమానం. నిన్ను నమ్మి ఓట్లేస్తే, తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసిన పాపానికి అంటి అంటినట్టు ఉంటే మీరు ఇది కరెక్ట్ కాదు, ప్రజలకు వచ్చి చెప్పాలి. మీరు భయపడకండి, ఇది ఇదని. జగన్మోహన్ రెడ్డి చూడు ఎన్ని అంబులెన్స్ తెప్పించాడు, ఇంటింటికి చెక్ చేపిస్తున్నాడు. అతను చూసు, ఆయన చూడు, వయసులో నీకన్నా చిన్నవాడు. ఆ అబ్బాయికి ఉన్న తెలివి నీకు ఉందా లేదా అని ప్రజలు నాకే అనిపిస్తుంది. చాలా తప్పు, చాలా చాలా తప్పు. చస్తారయ్యాడా? నా ఇంట్లో నా భార్య పిల్లలకి ఏమవుతుందని నాకు భయం. ఒక్కొక్కరి ఇళ్లలో అలాగే ఉంది. ప్రజలు అర్థం చేసుకోండి. ప్రతి వ్యక్తి వీడియో తీసి వాట్సాప్ లో పెట్టండి సీఎం గురించి. ఏం చేస్తున్నావు నువ్వు? వైన్ షాపులు ఓపెన్ చేయించావు, అది ఓపెన్ చేయించావు. అన్ని మీకు డబ్బులు కావాలి, ప్రభుత్వానికి డబ్బులు కావాలి, ప్రజలు చచ్చిపోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. మనిషి పుట్టుకు పుట్టుంటే ఎవడైనా సరే మనిషిలా ప్రవర్తించండి, మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. చస్తానారయ్యా ఆయన. మీ మనవళ్ళకి, మీ మనవరాళ్ళకి, మీ కొడుకులకి ఏదన్నా అయితే మీరు ఎలా తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. అలాగే ప్రతి ఇంట్లో రక్త సంబంధాలు ఉంటాయి. నువ్వు కేవలం ఓట్ల సంబంధాల వల్ల వరకే పెట్టుకుంటున్నావు.
మంచి పద్ధతి కాదు. దయచేసి మీకు వార్నింగ్ ఇవ్వట్లా, చేతులు జోడించి అర్థిస్తున్నా, నీకు భయపట్లా, నీ యొక్క ముఖ్యమంత్రి పదవికి గౌరవిస్తున్నా. ఏ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు, ఏ అంటే డబ్బులు చిల్లర పెంకులు అనుకుంటున్నావా? శస్త్రమేడా, దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడున్నారో, ఏం టీవీలో కనపడరు, ఎక్కడ కనపడరు, అప్పుడైతే మాత్రం నిరాహార దీక్ష చేసి చచ్చిపోతున్నాను, నన్ను కాపాడండి, మన తెలంగాణ కావాలన్నావు, తెలంగాణ బిడ్డలు చచ్చిపోతున్నారు, ఇక్కడ చావు నీకు అవసరమా, కాపాడడానికి రా. చాలా బాధేస్తుంది, చాలా. ప్రభుత్వాలు ఉండేది ప్రజల్ని కాపాడుకోవడానికి, ప్రభుత్వాలు ప్రజలు నాశనం అవడానికి కాదు అనుకునేది. మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ప్రతిరోజు టీవీ మీడియాలో ఏం జరుగుతుంది, ఎంతమందికి ఇదైంది, ఎలా అరికట్టాలి దీన్ని, ప్రజలు బయటకు రాకండి, లేదా ఇలా ఉండండి, రోడ్ల మీద తిరగద్దండి గుంపులుగా. స్టార్టింగ్లో ఒక మాట చెప్పేశారు, అయిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదో అనుకుంటున్నారు, ప్రజలు నా పక్షాన, ప్రజలు చాలా విరుద్ధంగా అయిపోయారు ఇప్పుడు మీ మీద. మీరు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది, చెప్పండి. అందరూ చచ్చిపోతామంటే మీరు కామ్గా మీరు ఫామ్ హౌస్ అంటున్నారు, అదేమో నాకు తెలియదు, మీ ఫామ్ హౌస్ ఎలా ఉందో నాకు తెలీదు. ఇది అక్షర సత్యాలని మాత్రం ఇప్పుడు అర్థమవుతుంది నాకు. దయచేసి మీరు ప్రజలకి సహకరించాలి. వచ్చేసారి మీరు ఉండరిక, మీ ప్రభుత్వం పడిపోద్ది. ఇలా చేస్తే మీరు ప్రజలకు సేవ చేయాలనుకుని వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయండి. ఇదేందండి, ఇది ఏంటి దారుణం? వాట్సాప్లో, సోషల్ మీడియాలో మిరియాల కషాయం తాగండి, ఆ కషాయం తాగండి, వాళ్ళు చెప్తున్నారు, ప్రజలకు చెప్పుకుంటున్నారు. మీరు ఏమి చెప్పట్లే, మీరు ఏమి చెప్పరు కూడా. మీరు చాలా తప్పు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోకపోతే ఇంకా చాలా మంది చచ్చిపోతారు. ప్రజలు వాళ్ళు ప్రజలు కానీ ఒక్కసారి ఉప్పొంగి వచ్చారా, మీ పదవులు ఉండవు. దయచేసి చెప్తున్నా, కరోనా వైరస్ మీద ఒక అవగాహన పెట్టించండి. మీరు ముందు రండి, ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేయండి, ఎవరికైతే కరోనా వైరస్ ఉందో వాళ్ళని తీసుకెళ్లి కాపాడండి. ఇది చేయాల్సింది ప్రభుత్వం. ఇప్పుడు వైన్ షాపులు బంద్ చేయించవయ్యా, ముందు వైన్ షాపులు నువ్వు బంద్ చేయించవు, డబ్బులు కావాలి ఎందుకు నీకేమి, మీకు నీ కోట్లు ఆస్తున్నాయి కదా, ప్రభుత్వం నడపాలి. ప్రజలు చచ్చిపోతుంటే నువ్వు నడపడం ఏంటి నాకు అర్థం కాలే. ముందు ఉన్న డబ్బులతో ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేపించి డాక్టర్స్ని పంపించు, అంబులెన్స్లు పంపించు, ప్రతి ఇంట్లో చెక్ చేపించు. ఎవడెవడుకుందో తెలీదు, కూరగాయల వాడుకుందా, కూరగాయలు వచ్చి మేము ముట్టుకుంటాం, పాల ప్యాకెట్ ముట్టుకుంటాం, అన్ని ఎంత శానిటైజర్ వృద్ధాలు వేసి మొత్తం తోళ్ళు లెగిసిపోతాయిరా, తోలు తీరిపోతుంది, డబ్బులు పోతున్నాయి, తోలు లెగిసిపోతున్నాయి. రుద్దుకోవాలి, ఇది పట్టుకున్నా రుద్దుకోవాలి, ఇది పట్టుకున్నా రుద్దుకోవాలి, ఇట్ట ముక్కులో పట్టుకున్నా రుద్దుకోవాలి. ఏంది, ఏం పాలిస్తున్నావు నువ్వు? ఇది ప్రభుత్వం పాలించేది ఇది కాదు. హైదరాబాదు బంగారు ఏందమ్మా, బంగారు తెలంగాణ కాదు, శవాల తెలంగాణ అయిపోతుంది ఇప్పుడు. హైదరాబాద్లో ఎవరన్నా ఉంటారా, ఖాళీ చేసి దొబ్బేస్తున్నారు. బంగార తెలంగాణ అన్నావు కదా, శవాల తెలంగాణ అని పేరు వస్తుంది. ప్రభుత్వం చొరవ తీసుకోండి, కడుపు ఖాళీ మాట్లాడుతున్నా. సీఎం గారు, నీకు పదవి ముఖ్యం, ప్రజలు ముఖ్యం కాదు, రా బయట, బయట రా. మన సుమన్ టీవీలో ఒక అతను జడు, ఆయనకి ఏ అలవాటు లేదు మందు, ఏ అలవాట, ఏం పేరు, సుమన్ టీవీ మేనేజరు, కరోనా వైరస్ అతను చచ్చిపోయాడు.
ప్రతి గుట్టల్లాగలేసిపోతున్నారు. నీకు అర్థం కాలేదా? నీ ఇంట్లో నువ్వు కూర్చొని శానిటైజర్లు పూసుకొని మొత్తం నీ మనమల్ని ఖాన్దానాన్ని కాపాడుకోవడం కాదు, ప్రజల్ని కాపాడు. ప్రజలు నీకు ఓటేశారు, ప్రజలు నిన్ను గౌరవించారు, ప్రజలు నిన్ను నమ్మారు, ప్రజలు నిన్ను దేవుళ్లాగా పూజించారు. బంగారు తెలంగాణ, శవాల గుట్టల తెలంగాణ అయిపోతుంది. నేను ఎవరిని ఉద్దేశించో లేదు, ఏ పార్టీని నేను దూషించడానికి నేను మాట్లాడలేదు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ముందు ప్రజలు ముందు మనకు సిగ్గుండాలి. ఏం చేస్తున్నావు నువ్వు? రా మా ఇంటికి వచ్చి చెక్ చేయి మా అందరినీ. మా కరోనా వైరస్ ఉందో లేదు, ఒకడికి వస్తే ప్రతి ఇంట్లో బిడ్డలందరూ చచ్చిపోతారయ్యా. నన్ను అర్థం చేసుకోండి అయ్యా. దుర్మార్గ పనులు, హాస్పిటల్కి వెళ్తే లక్షలు లక్షలు బిల్లు వేస్తున్నారు. ఎక్కడ చేస్తారు? ఒక బిడ్డకి జ్వరం వస్తే చూపించాలంటే భయం వేస్తుంది. ఇక్కడ కరోనా టెస్ట్ చేయాలంటే 2,000 3,000 ఎంతమ్మా? నీకు ఐడియాలా? నాకేమో ఒకడు వెళ్తే ఒక చిన్న టెస్ట్కి 3,000 తీసుకున్నారంట. ఏనుండి వస్తుంది 3,000? ఇంటి రెంట్ కట్టలేక చేస్తున్నారు, కరెంటు బిల్లు కట్టలేక చేస్తున్నారు. నీకేం అర్థం కాల? ఓట్లు అప్పుడు మాత్రం ప్రజల ముందుకు వచ్చేసి ఆ ఇమ్రాబాయి నీ లొల్లి ఆ ఏం ఊకో ఊకో నేను మాట్లాడతా. అరే తెలంగాణ భాష మాకు కూడా వచ్చు. మెస్పరిజం కాదు, మాటలతో చేతలతో మెస్పరిజం చెయ్యి. వాళ్ళ హృదయాలను దోచుకో, కాపాడు మమ్మల్ని. ఓటేయ్యా మీకో. మీ ఇంటికి వచ్చి ఏమన్నా అడ్లం అడుక్కుంటావా? మా ఇళ్ళకి వచ్చావు, మా ఓట్లు అడిగావు. ఓట్లేస్తే ఈరోజు నువ్వు చేసే పని ఏంటి? ప్రజల్ని పట్టించుకోవా? పద గల్లీ గల్లీకి రా. ప్రజలారానే ముందే చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా, మనకు సిగ్గు మానవ హీన పాశం ఉంటే రోషం ఉంటే ఒక్కొక్కడు వీడియో తీసి వదలండి వాట్సాప్ లో. ఏం చేస్తున్నావు సీఎం కేసీఆర్ గారు? ఏం చేస్తున్నావు కేటీఆర్ గారు? పదవుల్లో కూర్చుంటారా? చచ్చిపోతున్నారు శవాలు గుట్టల్లాగా గాంధీ హాస్పిటల్లో. రండి, మనం మారదాం. ముందు మార్పు చెందిన వాడే మనిషి, మనం మారదాం. ప్రజలరా, ముందు మనకు సిగ్గుండాలయ్యా. కడుపుకి అన్నం తింటామా పెంట తింటామా అర్థం కాలేదయ్యా మనకు. మన బిడ్డలు చచ్చిపోతే అప్పుడే అర్థమయ్యా. ముందుగానే కళ్ళు తెరవండి, అర్థం చేసుకోండి నా మాటని. ఒక్కొక్కరు వీడియో తీసి పెట్టండి. ప్రభుత్వం కదలాలి, ఇదే నేను కోరుకునేది. నేనేమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. నేను తప్పు మాట్లాడాలని నా కడుపు కాలి మాట్లాడుతున్నాను, ప్రజలకు తెలియాలి గనక మాట్లాడుతున్నాను. ఇది చాలా దారుణం. ఒక్కొక్కరు చనిపోతా ఉంటే మనం చూస్తూ మనకెందుకంటే 100 గుడిసెల్లో ఒక గుడిసె కాలితే 99 గుడిసెలు రెడీగా ఉండాలి కాలడానికి. మనం అందరం చావడానికి రెడీగా ఉండాలి, లేదా బ్రతకడానికి ఉండాలంటే ప్రభుత్వాన్ని నిలదీయండి. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, అసలు నాకు రాజకీయం అంటేనే రొచ్చు. కానీ మనకు సేవ చేయాలనుకున్నాడు చేయకుండా ఇంట్లో కూర్చుంటే చేత కాని దద్దమ్మల్లా మనం ఉండకూడదు. మీ తల్లో మీ చెల్లో మీ అక్కో మీ తమ్ముడో మీ కొడుకో మీ కూతురో మీ భార్య చచ్చిపోతా ఉంటే చూస్తూ ఉంటావా? ఉండకూడదు. ఈ తెలంగాణలో ఎంతమంది చచ్చిపోతున్నారో అర్థం చేసుకోండి. ఆవేశంతో మాట్లాడలే, ఆలోచనతో మాట్లాడుతున్నా. నా కొడుకును చూడాలన్నా నా కూతురుని చూడాలన్నా భయం వేస్తుంది నాకు. నా వల్లేమన్నా వాళ్ళకి కరోనా వైరస్ వస్తుందేమని ఇంటింటికి పంపించి చెక్ చేపిస్తే ఏంటో నీకు బాధ? నీట్లో డబ్బులు ఇస్తావా? మా కష్టాజితం, మా డబ్బులు, ట్యాక్సుల మీద ట్యాక్సులే తీసుకోవట్లేదా మీరు? ఏం చేస్తున్నారు నా డబ్బులు? మనుషుల రా రా ప్రజల దగ్గరికి, వచ్చి మాట్లాడు, వచ్చి చేయి. ఎవడు మాట్లాడితే వాడికి కేసులు పెట్టడం జైల్లో పెట్టడం కాదు.
ఉద్యమం స్టార్ట్ చేస్తా నేను కూడా. ఏమనుకుంటారా మీరు? గవర్నమెంట్ ఉంది కదా, బొక్కలు వేస్తా ఉంటే చంపరు కదా, ఆడ కూడా పచ్చడి అన్నం పెడతారు కదా. కానీ ప్రజలకు తెలియాలి కనుక నేను మాట్లాడుతున్నాను. ప్రజలు ఉప్పొంగాలి, సముద్రపు అలలార సునామీలా రావాలి, సునామీలా రావాలి, అప్పుడు కానీ వీళ్ళు కదలరు. ఇదండి నాకు బాధేసింది. నా కళ్ళ ముందే నా స్నేహితులు చచ్చిపోతున్నారు. చాలా బాధ వేస్తుందండి. మీ ఇంట్లో వాళ్ళు చనిపోతే మీకు బాధ కలగదా? చనిపోక ముందే రండి, రండి, వీడియోలు పెట్టండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇదే నేను కోరుకోలేదు. సెలవు తీసుకుంటాను. జై కళామ్మ తల్లి, జై జై కళామ్మ తల్లి, జై జవాన్, జై కిసాన్, జై భీమ్.